పాదయాత్ర చేయాల్సి వస్తుందంటే హైకోర్టు వారు అమరావతి ఏకైక రాజధానిగా నిర్మాణం జరగాలి ఆనాడు సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చి దానిలో ఉన్న ఇదిని బట్టి చట్టం చేసి దాని ప్రకారం నవనగరాలతో కూడిన రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి గత ప్రభుత్వం వారు ఇచ్చేశారు కానీ దాన్ని వీళ్ళు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వారు వ్యతిరేకించి దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కాబట్టి మేము కోర్టుకు వేస్తే హైకోర్టు వారు తీర్పు ఇచ్చారు మూడు నెలల్లో రాజధాని నిర్మాణం చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి రైతులకు ఏమేం చేస్తుంది ఏంటి మొత్తం సిఆర్డీఏ వారికి అప్పజెప్పమని చెప్తే ఇంతవరకు కోర్టు తీర్పును కూడా గవర్నమెంట్ లెక్క చేయకుండా దాన్ని కూడా అమలు లేకుండా వాళ్ళకి వాళ్ళ ఇష్టానుసారం పోతున్నారు అనమాట దున్నపోతు మీద వర్షం పడ్డట్టు చేస్తుంది ఆ ప్రభుత్వం అందుకని మేము మళ్ళీ ఇటు జిల్లాలకు కూడా మిగతా రాష్ట్రం మొత్తం కూడా తిరిగి రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచాలి మనకి అమరావతి నిర్మాణం అయితేనే రాజధాని రాష్ట్రం బాగుంటుంది మన కోసం కాదు మన పిల్లల కోసం భావితరాల భవిష్యత్తు కోసం తరతరాల నుంచి వచ్చే భూమిని ఇచ్చాము ఇక్కడ రైతులు దాన్ని మనం నిర్వీర్యం చేసుకోకుండా రాజధాని నిర్మాణం చేసుకొని రాజధాని నిర్మాణం అయితే రాష్ట్రం అంతా బాగుంటుంది అందుకని ప్రజలందరికీ తెలియపరిచి అందరూ రండి చేయి కలిపి మన రాజధాని మనం నిర్మించుకుందామని చెప్పి తెలియపరచడానికి అమరావతి టు అరసవల్లి పాదయాత్ర చేపట్టామండి సక్సెస్ అవుతుందనే ప్రజల్లోకి తీసుకెళ్తున్నామండి ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు అండి అమరావతితోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఉందని అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మాకు సంఘీభావంగా వస్తారు మద్దతు ఇస్తారు వాళ్ళందరూ కూడా మేము ఎప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఏమంటున్నారో తెలుసా ఇది పాదయాత్ర కాదు దండయాత్ర టీడీపీ ముసుగులో ఉండి దండయాత్ర చేస్తున్నారు అది అంటున్నారు దండయాత్ర కాదండి రైతులకి ఇప్పుడు ప్రభుత్వం వారికి తెలుసు ఆ దండయాత్రలు చేయటం రైతులకి దండయాత్రలు తెలియదు రైతు కష్టజీవి పాదయాత్ర చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి నిజాలు నిరూపిస్తాడు రైతు అది మేము చేసేది మహాపాదయాత్ర మీరేం చెప్తున్నారు మేడం పాదయాత్ర చేస్తుంటే ఉత్తరాంధ్ర మంత్రులు మాత్రం మేడం చెప్పినట్టు దండయాత్ర చేస్తున్నారు ఒక కులం ముసుగులు ఒక పార్టీ ముసుగులు ఒక ఆరోపణలు చేస్తున్నారు ఎలా జై అమరావతి బిల్డ్ అమరావతి గత మేము మూడు రాజధాని బిల్ అన్న దగ్గర నుంచి బయటకు వచ్చి వాళ్ళకి 1000 రోజులైంది 1000 రోజుల నుంచి వాళ్ళు అదే కులముద్ర వేశారు రాజధాని మీద వాళ్ళకి లెక్కలు తెలవకపోతే వచ్చి చూసుకోమనండి లేదా కోర్టులో నిజంగా ఒకే కులం వాళ్ళు ఉంటే ఈ పాటికి కోర్టులో వాళ్ళు చూపించుకోవచ్చు కదా ఇంతవరకు అది వాళ్ళు నిరూపించలేకపోయారు ఈ కాన్స్టిట్యున్సీ అంతా దళితులకు సంబంధించింది దళితుల కాన్స్టిట్యున్సీ వాళ్ళకి తెలియకపోతే మేము నిరూపిస్తాం రమ్మనమనండి ఏ ఒక్కళ్ళు వాగుతున్నారో వాళ్ళకి తీపిస్తాం ఇది వాళ్ళు ఓరక వాగటమే కానీ 1000 రోజుల నుంచి వాళ్ళు చేసింది ఏమీ లేదు వాళ్ళ వల్ల కాదు ముమ్మాటికి కాదు ఏకైక శాశ్వత ప్రజారాజ్యాన్ని అమరావతిలోనే కొనసాగింది కోర్టులో తీర్పు కూడా వచ్చింది ఏడ ఆడలేక మధ్యలు ధరమన్నట్టు మొహం ముసుగేసుకొని చాటు నుండి మాట్లాడటమే ఎదరికి వచ్చి మహిళలు మాట్లాడేది కూడా వాళ్ళ చేత కాదు చేతగాని పరిపాలన చేస్తా దద్దమల్లా చేస్తున్నారు ఈ పరిపాలన ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉచితంగా ఇచ్చాం పొలాలు ఇక్కడ రైతులందరూ ఉచితంగా ఇచ్చిన పొలాలు వీళ్ళు ఇవ్వాలండి ఒక సెంట్ ఇవ్వమనండి వచ్చి సెంట్ ఇస్తే చూస్తాం మేము లేదా మూడు చోట్ల అంటున్నారుగా 3 చోట్ల తీసుకోమనండి పొలాలు ఏం ఊరుకుంటున్నాం అనుకుంటున్నారేమో ఇన్నాళ్ళ నుంచి చాలా సహనంగా ఉన్నాం ఇప్పుడు ఈ జిల్లాలు అయిపోయినాయి 6 జిల్లాలు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వెళ్ళి మా మీద ఎవరాళ్ళు వాళ్ళు పూల వర్షమే కురిసింది ఇంకా వాళ్ళు సంవత్సరం ఈ 4 నెలల నుంచి ఎదురుతున్నారు ఎప్పుడొస్తారని మాకు సంఘీయ భావంగానే ఉంటారు మమ్మల్ని కొడతారని మేము అనుకుంటాం కొట్టినా మాకు బాధ లేదు అదేదో ముందే అయిపోయింది మాకు కనదర గుడికెళ్ళే రోజే మమ్మల్ని కొడతాం అయిపోయింది మేము అన్ని నెత్తురు రుచూసాం ఇక ఎదురు మీరు తగ్గేదే లేదు ఏకై శాస్త్ర ప్రధాన ఇక్కడే ఉంటుంది అందరూ మా కోసం ఎదురు చూస్తున్నారు ఈ 600 రోజులు పాదయాత్ర సవ్యంగా జరిగింది ఇంకా రాష్ట్రంలో ప్రజలందరూ రావాలని మేము కోరుకుంటున్నాం ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని అందరూ కోరుకుంటున్నాం జై అమరావతి బిల్డ్ అమరావతి వాళ్ళ వైఖరి మారాలండి మారి మాకు న్యాయం జరగాలని చూస్తున్నాం మన 5 కోట్ల ఆంధ్రులకి న్యాయం జరిగి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు న్యాయం చేయాలని ఆ భగవంతుని కోరుకుందామని వెళ్తున్నామండి న్యాయం జరిగిద్దని దేవుని భగవంతుని కోరుకుందామని వెళ్తున్నాము వాళ్ళకి జ్ఞానం వచ్చి మా కష్టాన్ని ఫలితం చేకూర్చాలని కోరుకుంటున్నామండి మీరు చెప్పండి అంటే ఈ వయసులో మీరు పాదయాత్రకు వెళ్తున్నారంటే 60 రోజులు అరసవేలు పాదయాత్ర చేస్తున్నారు అంటే ఎందుకు ఇంత మీకు కష్టం వచ్చింది
ఫస్ట్ జై అమరావతి జై జై అమరావతి మా కష్టం అంటే భూములు ఇచ్చామండి మరి ఆయన అడుగడికి ఇబ్బందులు పెడుతున్నాడు మళ్ళీ పద్దాక మూడు రాజధానులనే అంటున్నాడు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు ఇప్పటికూడా ఆయన మనసు మారట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మరి మారాలని కోరుకుంటున్నాము ఈ అరసవెల్లి వెళ్తుందే ఆయన మనసు మారాలని మారి మాకు అభివృద్ధి చేస్తాడని ఆయన ఎంత మట్టికి మూడు రాజధానులు అని అంటాడు కానీ ఈ అభివృద్ధి చేసేటట్టు ఏం కనపట్టలేదు మాకు మాకు దిగ్నిజయంగా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని అరవై రోజుల పాటు అరసవెల్లి వారు పాదయాత్ర చేస్తారు మీరు పాల్గొంటున్నారా పాల్గొంటున్నాను